తెలుగు వానికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే గొప్ప మనసున్న మహోన్నత వ్యక్తి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు, నేడు మన నందమూరి బాలకృష్ణ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్న నేటి ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు తమ వంతు సాయంగా 1 కోటి రూపాయలు అందించడమే కాకోకుండా పేద సినీ కళాకారుల కోసం 25 లక్షల రూపాయలు అందించిన గొప్ప మనసున్న ఆ బాలయ్యకి, ఒక నందమూరి అభిమానుల తరపునే కాకోకుండా యావత్ తెలుగు ప్రజలందరి తరపున మేము ఆయనకి అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే పేద సినీ కళాకారుల కోసం మీరు అందిస్తున్న ఈ దాతల సహాయం ఏదైతే అందిస్తున్నారో వీళ్ళందరూ కూడా సినీ పరిశ్రమతో అనుబంధం ఉండే, సినీ పరిశ్రమని నమ్ముకుని ఉండే రెండు తెలుగు రాష్ట్రాల సినిమా థియేటర్స్ లో పనిచేసే కార్మికులకు కూడా నెలకు సరిపడు సరుకులు కానివ్వండి, వాళ్లకు నెలకు సరిపడే ఖర్చుల నిమిత్తం కూడా అందిస్తే, కరోనా క్రైసిస్ ఛారిటీ ట్రస్ట్ తరపున మీరు అందిస్తే సినిమా పరిశ్రమ నమ్ముకున్న ఈ థియేటర్స్ వర్కర్స్ కూడా సంతోషంగా ఉంటారు. కరోనాను మనం పూర్తిగా తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకు రాలేని ఈ ఇలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ గారు ప్రతిరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు వెళ్లి అక్కడ క్యాన్సర్ బాధితులకు సహాయం చేస్తూ వారికి వైద్యం పరంగా అన్ని అందుతున్నాయా లేదా అంటూ ఆయనే స్వయాన వెళ్లి పరామర్శించి వాళ్లకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ, మరోపక్క హిందూపూర్కు ఫోన్ చేసి అక్కడ హిందూపురం ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఒక శాసనసభ్యుడిగా తన వంతు బాధ్యతగా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సేవలు అందించాలో అవన్నీ కూడా అక్కడి నాయకుల ద్వారా అభిమానుల ద్వారా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల్ని, ఇలా హాస్పిటల్కు సంబంధించిన వారిని, అలాగే సినీ పరిశ్రమని, అంటే ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా ఆయన మనసు పెట్టి మంచి జరగాలని కోరుకునే మా బాలయ్య ఇవాళ ఇన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండడం ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా స్వచ్ఛందంగా మా జిల్లాల్లో అభిమానులందరూ ఏదో విధంగా తమ వంతు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం, నిజంగా మా అందరికి సంతోషంగా ఉంది. ఒక ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మా వాళ్ళందరూ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.